హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటుంది అమ్మవారికి చీర అలంకరణ చాలా చాలా ఈజీగా మెథడ్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో మరి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా కంటిన్యూస్గా చూసేయండి. చాలా ఈజీ మెథడ్ అండి. అండ్ మెథడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చీరని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం శారీ అంతా చేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. అండ్ 2 ఇంచెస్ వెడల్పున ఇలా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలండి. సో ఆ కుర్చీలుకి కూడా మనం ఐరన్ చేసుకుంటే బాగా ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో కూడా ఇలా మన బట్టల క్లిప్పులతో సెక్యూర్ చేసుకుంటూ అలా కుర్చీలు పెట్టుకుంటే బాగా ఉంటుంది అనమాట, కదలకుండా. అండ్ ఇక్కడ ఫైనల్గా సూది దారం ఇచ్చుకుని ముడివేశారు. కావాలి అంటే మనకి డైరెక్ట్గా కూడా కట్టేసుకోవచ్చు అండి, కాకపోతే లొంగ కింద ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్లాట్గా కుర్చీలు నీట్గా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, అలా మనకి కనిపించదు కూడా దారం వేసినట్టు నీట్గా ఉంటుంది. సో నీట్గా వస్తుంది. సో అండ్ ఇక్కడ మన వాటర్ బిందె, నీళ్ళ బిందె ఉంటుంది కదా ఇంట్లో, అందరింట్లోనే ఉంటుంది. సో ఇలా నీళ్ళ బిందె తీసుకుని దాంట్లో బియ్యం వేసామండి కదలకుండా. అండ్ ఆ చీరని చెక్ చేసుకోండి ఫస్ట్. అండ్ అక్కడ కుర్చీలు అయితే సెట్ అయిపోయి. అండ్ ఈ చివర చీర ఉంటుంది కదా, సో చూసారు కదా కుర్చీలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెడుతున్నారు. ఇంకొకసారి వీడియోని గమనించండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొస్తున్నారు కుర్చీలు. సో ఇప్పుడు మీకు వీలైందని మీ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టేసుకుని వస్తే గనక మళ్ళీ పౌటు వేసినప్పుడు తేడా వస్తుంది అనమాట. ఒక్కసారి ఎటు సైడు పెట్టుకోవాలో కుర్చీలు ఒకసారి ఆ చివర చూసుకోండి. సో అలా సెక్యూర్ చేసేసుకున్నాక ఫైనల్గా ఇలా ఇంకొక బిందె తీసుకుని, ఇత్తడి బిందె అయితే ఉంటుంది కదండి అందరింట్లో మ్యాక్సిమం ఉంటుంది ఆ సైజ్ బిందె. సో మీ ఇంట్లో ఏ ఏ సైజెస్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. సో ఇక్కడైతే సగం చీర కుర్చీలు పెట్టేశామండి. అండ్ మిగతా సగం చీర వచ్చేసి అలా చివర పౌట్కి పెట్టామన్నమాట. సో సగం చీర కుర్చీలు పెట్టేసి బిందెకి పెట్టేశాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఆ బింది సెక్యూర్ అయిందో లేదో చూసుకున్నాం, సరిపోయింది. సో అందుకని ఇక్కడ 3 స్టిక్స్ తీసుకున్నామండి. కావాలంటే మీ ఇంట్లో ఉన్న స్కేల్స్ అయినా వాడుకోవచ్చు, లేదా చెక్క ముక్కలు ఉంటే చెక్క ముక్కలు కానీ కొమ్మ ముక్కలు కానీ, సో ఏది ఉంటే అలా తీసుకోండి. సో ఇక్కడైతే మీరు కంపల్సరీ 3 తీసుకోవాలని లేదు, మేము హ్యాండ్స్ పెట్టిన మూల తీసుకోవాల్సి వచ్చింది. ఒకటైనా సరిపోతుందండి. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాము. అండ్ ఆ శారీకి ఉన్న జాకెట్ ముక్కు ఉంటుంది కదండి, 4 ఫోల్డ్స్ చేశారనమాట, నిలువుగా 4 ఫోల్డ్స్ చేసి చుట్టేయటమేనండి. సో హ్యాండ్స్ కావాలి దానివల్ల. సో ఇటుకటి అటొకటి చెక్క ముక్కలు పెట్టుకుని సో అలా దారంతో చుట్టేసి చూసారు కదా ఫైనల్గా కొంచెం గుల్లగా చుట్టుకోండి ఆ జాకెట్ ముక్కని, అప్పుడు కొంచెం లావుగా వస్తాయి అన్నమాట. బ్యాంగిల్స్ అవి వేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఎస్, హ్యాండ్స్ అయితే తయారైపోయినాయి కదా. సో ఈ పౌట్ చూసారా, ఫ్రంట్ నుంచి తీసుకురావాలండి ఫస్ట్, బ్యాక్ నుంచి వెళ్ళద్దు అస్సలు. సో అమ్మవారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి తీసుకొచ్చి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్కి తీసుకురావాలి, అదండి. సో ఇక్కడ క్లిప్స్తో మొత్తం అంతా సెక్యూర్డ్గా ఉందన్నమాట. సో మీరు కూడా అలాగే చేసుకోండి. అండ్ ఆ క్లిప్ తీసి ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవటమే. సో ఆ వెనకాల బిందె అయ్యి కనిపిస్తుంది కదా, సో కనిపించకుండా మనం దానికి బిందెస్ పెట్టేసుకోవటమే. సో ఫ్రంట్ కుర్చీలు వస్తాయి, మనకి బిందె కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా గ్యాప్ ఇవ్వండి. సో దానివల్ల కింద డివైడ్ అవుతుంది, కలర్ అనేది డివైడ్ అయ్యి పైన కుర్చీలు అనేవి కనిపిస్తాయి. సో ఇలా అంచు శారీస్ అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది అన్నమాట. అండ్ హ్యాండ్స్ ఇది ఏంటంటే శుభలేఖల్ని ఇలా కట్ చేశారండి. సో కట్ చేసి దానికి అలా పెట్టేశారనమాట. ప్లాస్టర్ అయినా చుట్టుకోవచ్చు, డబల్ ప్లాస్టర్ అయినా చేసుకోవచ్చు. సో హ్యాండ్ పెట్టే ముందు గాజులు అయితే వేయాలి కదా, సో ఆ గాజుల్ని వేసేసుకుని మనం డబల్ ప్లాస్టర్తో అంటించుకుంటే గాజులు కూడా కదలకుండా సెక్యూర్డ్గా ఉంటాయండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు హెడ్కి రబ్బర్ బ్యాండ్ పెట్టారు, అమ్మవారి హెడ్కి రబ్బర్ బ్యాండ్ పెట్టి సో ఈజీగా
ముచ్చికి తగిలించేశారనమాట. కొబ్బరికాయ పెడతారు కదా, సో కొబ్బరికాయ ముచ్చికి తగిలించేశారు. అండ్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి నెయిల్ పాలిష్ వేశారండి. అండ్ మీరు ఇంకొక థర్డ్ బిందు కూడా తీసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరికాయ పెట్టుకోవాలి కదా. సో కొబ్బరికాయ సైజ్ తగ్గట్టు థర్డ్ బిందు కూడా తీసుకుని అప్పుడు కొబ్బరికాయ పెట్టి అప్పుడు హెడ్ పెట్టుకోండి. సో ఇదండి, సో హ్యాండ్స్కి అయితే ఇలా చేసేసారు. అండ్ ఇంకా జడగంటలు ఉన్నాయి, పెట్టుకోవటం పెట్టుకోపోవటం మీ ఇష్టం. సో జడ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసామంటే మా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఇయర్ రింగ్స్ని అలా బిల్లలకి జడ కింద బిల్లల్స్ చూసారు కదా ఏ ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఆ ఇయర్ రింగ్స్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, సో పెట్టేశామన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి మరి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డెకరేషన్ వీడియోస్. అలాగే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో వస్తాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.